చీరలకు 10% యాగ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్తో ఏప్రిల్ 12 నిర్వహించే కార్మికుల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు మూషం రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ చీరలు అందజేసి సంవత్సర కాలం గడిచిన గత 2 సంవత్సరాలకు సంబంధించిన యాగ సబ్సిడీ सीआईटीयु पवर रूम वर्कर्स यूनियन कमिटी सवेश निर्वहितुवडं जरिगिंदि. ई समावेशंलो मुख्यंगा बतुकम्म चीरलकु संबंधी पवर रूम कार्मिकुलकु रावाल्सिनटुवंटि 10% यारं सब्सिडी कार्मिकुलकु अंदिंचडंलो कालयापन जरुगुतुंदनि, मरि इप्पटिके 2019 संवत्सरं संबंधी यारं सब्सिडी कार्मिकुलकु अंदिंचि मरि 5 मासालु पूर्तैना कूडा इप्पटिवरकु 2020 संवत्सरानिकि संबंधी यारं सब्सिडी ओक कार्मिकुनिकि अंदिंचिनटुवंटि परिस्थिति उंदि काबट्टि वेंटने పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన బతుకమ్మ చీరల 2020 యారం సబ్సిడీని కార్మికులకు వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఏప్రిల్ 12వ తేదీ బుధవారం రోజున చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి బుధవారం రోజున చేపట్టనున్నటువంటి ధర్నా కార్యక్రమానికి 2020 సంవత్సరంలో బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసిన పవర్లూమ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మరి యారం సబ్సిడీ గురించి జరుగుతున్న ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పవర్ రూమ్ కార్మికులకు సంబంధించి ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించిన 10% యారం సబ్సిడీని కార్మికులకు అందిస్తామని ప్రకటించి 2018-19 సంవత్సరాల యారం సబ్సిడీని మాత్రమే ఇప్పటివరకు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం 2023 బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇక్కడ యజమానులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉత్పత్తి కూడా ప్రారంభమయ్యే పరిస్థితి ఉన్నా కూడా ఇప్పటికి కూడా 2020 సంవత్సరానికి సంబంధించిన యారం సబ్సిడీ కార్మికులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విషయంపై అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ అధికారులను కావచ్చు పై అధికారులను కలిసినప్పుడు అందిస్తామని చెప్తున్నారే తప్ప కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే కాలయాపన జరగకుండా కార్మికులకు రావాల్సినటువంటి యారం సబ్సిడీని వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అవసరమైతే ఈ చేనేత జౌళి శాఖ అధికారులతో కాకుండా ఈ యారం సబ్సిడీకి ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి ఇక యారం సబ్సిడీ వెంట వెంటనే కార్మికులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికీ 5 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క కార్మికుని అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే రకంగా కొనసాగితే కార్మికులకు రావాల్సిన యారం సబ్సిడీ ఇంకా కొన్ని సంవత్సరాలైనా అందే పరిస్థితి లేదు. కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున మన ప్రభుత్వం దృష్టికి కానీ మంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంలో భాగంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన బతుకమ్మ చీరల 10% యారం సబ్సిడీ 2020కి సంబంధించి రావాల్సి ఉంది. మరి అది డిసెంబర్ జనవరి నెలనే కార్మికులకు అందిస్తామని చెప్పారు. దాని తర్వాత 2021 కూడా మార్చిలో కూడా పూర్తి చేస్తామని అధికారులు తెలియజేయడం జరిగింది. 2019కి సంబంధించిన సబ్సిడీ పూర్తి చేసిన సందర్భంలో మరి ఇప్పటికీ 4 మాసాలు అయిపోతూ ఉంది. మరి అవి అక్కడనే ఉన్నాయి. మరి అడిగినప్పుడు అలా చేస్తూ ఉన్నాం, అలాంటి రకంగా సమాధానం చెప్పుకుంటూ అధికారులు రావడం జరుగుతూ ఉంది. మేము ప్రత్యేకించి అడిగేందుకు పోతా ఉంటే ఏడీ గారు వాళ్ళ ఆయన సమస్యలు ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన సంబంధించింది చేనేత జౌళి శాఖకు సంబంధించిన చేనేతకు సంబంధించిన పని ఎక్కువ ఉంది. దాని వలన ఈ బతుకమ్మ చీరలకు సంబంధించిన యారం సబ్సిడీ చేయడంలో లేట్ అవుతూ ఉంది. మా ప్రధాన పని చేనేతదే. దాని తర్వాత మాకు పని వెలుసుపాటు కలిగినప్పుడే మేము ఈ టెస్కోకు సంబంధించిన పని చేస్తామని ఈ రకంగా ఏడీ గారు తెలియడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఏమో మరి 2 శాఖలకు సంబంధించి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. దీనివలన కార్మికులకు బతుకమ్మ చీరలకు సంబంధించిన యారం సబ్సిడీ అందించడంలో చాలా కాలయాపన జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. మరి దీని బతుకమ్మ చీరలకు సంబంధించింది ఏదైతుందో దాని డిపార్ట్మెంట్ సెపరేట్ టెస్కో ద్వారా ఒక అధికారి కేటాయించి కార్మికులకు ఆసాములకు యజమానులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే కొరకు ఒక అధికారిని కేటాయించాలని దానికి ఒక డిపార్ట్మెంట్ కేటాయించాలని తెలియజేయడం జరిగింది. కానీ 2 గంటల గంట వరకు దాదాపు వాళ్ళకి సమయం సరిపోక వాళ్ళ ప్రధాన బాధ్యత ఏంటో వాళ్ళ దాని మీద కేంద్రీకరించడం వల్ల మరి దీని మీద మరి తక్కువ దృష్టి పెట్టడం వల్ల ఈ రకంగా వాళ్ళకి సమయం దొరికినప్పుడే
చేయడం వల్ల ఈ రక కార్యాపణ జరుగుతా ఉంది మరి కాబట్టి ఇప్పటికి అనేక దర్భాలుగా ఒకసారి ధర్నా చేసినాం నడివింట కొన్ని రోజుల క్రితమే విడిచిపత్రం ఇచ్చిన అప్పుడే 15 రోజుల వరకు అయితే అని చెప్పింది ఇప్పటికి 15 నెల రోజులు అయిపోయింది మరి యారా సబ్సిడీ ఇప్పటికి కూడా ఏ ఒక్కరికి కూడా అందని పరిస్థితి లేదు కాబట్టి బుధవారం రోజు ఏప్రిల్ 12వ తేదీ నాడు పెద్ద ఎత్తున ఏడీ ఆఫీస్ వద్ద మరి ధర్నా కార్యక్రమం చేపడడం జరుగుతుంది సిఐటి ఆధ్వర్యంలో ఇటు ధర్నాకు పెద్ద ఎత్తున కార్మికులు యానా సబ్సిడీ రావాల్సిన కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే ఇంకా మనం వాళ్ళను గుర్తు చేయకుంటే మనం వెళ్ళి అడగకుంటే మరి వాళ్ళు అట్లే వాళ్ళు కార్యాపం చేసే అవకాశం ఉంది కాబట్టి మరి మరొకసారి కార్మికులం అందరం కలిసి ఆ చేనేత జౌలి శాఖ అధికారికి అడిగేందుకు వెళ్ళే అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్క పౌరులు కార్మికులు ఏప్రిల్ 12 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు అందరూ ఆడికి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి మనం ఎంత మన ధర్నా విజయవంతం చేస్తే అంత తొందరగా మన సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఇప్పుడు మన బతుకమ్మ చీరలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి దానికి డిస్టర్బ్ కాకుండా ఆ లోపలనే మనకు ఈ ఆర్ఎస్ఎఫ్కి వచ్చే విధంగా మనం ప్రయత్నం